దొంగతనాల నివారణకు సీసీ కెమెరాలు ఎంతో దోహదపడతాయని నర్సాపూర్ సీఐ షేక్ లాల్ మదార్ అన్నారు. నర్సాపూర్ మండల పరిధిలోని పెద్దచింతకుంట గ్రామంలో గ్రామ సర్పంచ్ శివకుమార్ ఆధ్వర్యంలో గోడ సంఘం సహకారంతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను మంగళవారం సీఐ షేక్ లాల్ మదార్ ఎస్ఐ గంగరాజుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని అన్నారు. గ్రామాల్లో ఏవైనా ఘటనలు జరిగితే సీసీ కెమెరాల ఆధారంగా కనుక్కోవచ్చని తెలిపారు. ప్రతి ఒక్కరు కలిసికట్టుగా ఉండి గ్రామ అభివృద్ధికి పాటుపడాలని సూచించారు. పెద్దచింతకుంట గ్రామంలో గౌడ సంఘం నాయకులు ముందుకు వచ్చి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం అభినందించదగ్గ విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శివకుమార్, ఉప సర్పంచ్ కడారి నాగరాజు, గౌడ సంఘం నాయకులు యాదగౌడ్, బిక్షపతి గౌడ్, మల్లేష్ గౌడ్, పంచాయతీ కోఆప్షన్ సభ్యులు లక్ష్మణ్ తదితరులు ఉన్నారు. ఒక కెమెరా 100 మంది పోలీసులతో సమానం అని చెప్తారు. వాస్తవంగా సీసీ కెమెరాలు పెట్టిన తర్వాత ఆల్ ఓవర్ ఇండియాలో తెలంగాణ స్టేట్ టాప్ 100,000 పైగా సీసీ కెమెరాలు ఉన్నాయి. మీకు ఏ క్రైమ్ అయినా కానీ సిటీలో క్షణాలు 24 అవర్స్ లో ఎంత పెద్ద క్రైమ్ అయినా కానీ డిటెక్ట్ అవుతుంది హైదరాబాద్ లో. సో ఆ ఉద్దేశంతోనే స్టేట్ మొత్తం చేయాలన్న ఉద్దేశంతో ఒక కమాండ్ కంట్రోల్ కూడా 700 కోట్లతో బందరాజీసులు కడుతున్నారు. సో ఫ్యూచర్ లో ఈ సీసీ కెమెరాలు మొత్తం హైదరాబాద్ నుంచి మానిటర్ చేయబడతాయి. దానిలో భాగంగానే మేము ఈ నేను సైతం కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా ప్రతి గ్రామంలో ఈ సీసీ కెమెరాలు ఉండాలి అనే ఉద్దేశంతో అందరినీ రిక్వెస్ట్ చేయడము. ఈరోజు ఈ సీసీ కెమెరాలకి డొనేషన్ ఇచ్చినటువంటి సీసీ కెమెరాల గురించి నేను ఇక్కడ 2 ఏళ్ళు అయితే ఇక్కడికి వచ్చి వచ్చిన తర్వాత అబ్జర్వ్ చేస్తే ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు అంటే వేరే దగ్గర స్టేట్లో నేను సైతం ప్రోగ్రామ్ ద్వారా ప్రతి కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా శాంతి భద్రతలను పరిరక్షించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు పెట్టున్నారు. కానీ మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇక్కడ ఏ గ్రామంలో చూసినా కానీ సీసీ కెమెరాలు తక్కువ ఉన్నాయని చెప్పి మా ఎస్ఐ గారితో డిస్కస్ చేయడంతో ఇక్కడ పెద్దచింతకుంట గ్రామంలో ఆల్రెడీ మొత్తం ఇన్స్టాల్ చేసి ఉన్నాయి సార్. మనము తప్పకుండా ఆ ప్రోగ్రామ్ చేయాలి అని చెప్తే మేము మొన్న ఒక సందర్భంలో సర్పంచ్ గారిని కలిసిన సందర్భంలో ఇట్లా మీ దగ్గర రెడీ అయింది అంట మేము వస్తాము అంటే ఇమీడియట్లీ స్పందించి ఈరోజు ఈ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్కి యాక్చువల్లీ డిఎస్పీ గారు కూడా